తెల్లవారక ముందె దేవి గౌరమ్మ చెడి దీపం ము తల్లి తెల్లవారినన్ కను తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశం ఇట్టులుండెడినో తల్లి ప్రేమలు భారతం వసంతమ్ము తల్లి పూజలు వేద ధర్మ సారముధ ధర్మం గెలుస్తుంది లేని మౌనంగా ఉంటే సరిపోదు ధర్మాన్ని మనమే వ్యూహాత్మకంగా దగ్గరుండి గెలిపించాలనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో పదకొండు వందల డెబ్బై ఒకటో భాగానికి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క రక్షణ కాస్త మా ఈ రోజు విషయం మీద దృష్టి పెట్టవయ్యా అన్నారు ఏదో మహారాజు గారికి సేవకుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులకి ముఖ్యమంత్రి లాంటి వారికి కార్యదర్శుల దగ్గరికి వెళ్ళి స్వామి ఇవాళ కార్యక్రమం ఇదండి అని ఒకసారి గుర్తు చేసినట్టుగా మీరు కొంచెం దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇవ్వండి రాష్ట్రపతి గారికి పంపే సమయం వచ్చేసింది అని చెప్పినట్టుగా కాస్త అర్జునుడు ప్రతి అర్జునుడి ప్రతి మీద చిత్తము నిలుపుము దుఃఖామరుష మహార్నవ మగ్నులమైన మమ్ము దరి చేరుపుము అనగానే భగవంతుడు స్వయంగా భక్తుడి కంటే భక్తుడితో సమానంగా భక్తుణ్ణి మించిపోయి ఎంత భీషణమైన ప్రతిజ్ఞ చేశాడో మనం చూసి అల్లా భగవంతుడి యొక్క పొందికలో ఉన్న మనం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అర్జునుడు కూడా వచ్చాడు అసలైన నాయకుడు మరి ఎంత నారాయణుడు వెనకాల ఉన్నా చేయవలసింది నరుడే కదా పురుష ప్రయత్నమే కదా ముఖ్యం నారాయణ కృప మీద ఆధారపడి నరుడు ప్రయత్నం మానేయకూడదు అంచితే ప్రయత్నశీలైనటువంటి నరుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు ఆశీర్వచనం తీసుకుందుకు అన్నయ్య ఆశీర్వదించండి భయంకరమైన ప్రతిజ్ఞ చేశాను నేను గెలిచే విధంగా ఆశీర్వదించానంటే ఉణుకుతున్నాయరా చేతులు తమ్ముడ ఏం భీషణమైన ప్రతిజ్ఞ చేశారో సైంధముడిని చంపుతాను అంటే సరిపోయేది కదా సాయంత్రం అనే మాట ఎందుకు నాయన పైగా కాకపోతే అనే మాట ఏమిట్రా మనం ఉండాలి రాజ్యం లేకపోయినా ఉండాలి యుద్ధం లేకపోయినా ఉండాలి గెలవకపోయినా అయినా ప్రాణం ముఖ్యం కదా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అయినా తమ్ముడు అచ్చ్యుతుడున్నాడు నీకేం బెంగ లేదు అనగానే అన్నయ్య ఒక్క మాట చెప్పడం మరిచాను నాకు నిన్నొక కల అన్నాడు అని కృష్ణుడు అవునా ఏమిటది అబ్బే ఏమి తెలీదండి వెనదొంగ అవునా ఆ ఏమిటయ్యా కళ అన అవునయా కృష్ణ నువ్వు కూడా కూర్చోవు కృష్ణుడు కూడా కూర్చోవాళ్ళ ఆయన అందరినీ ఉచితాసనాల్లో కూర్చోబెట్టి రాత్రి వచ్చిన కళని మొత్తం చెప్పాడు తాను దర్భగడ్డి మీద పడుకుని ఉండడం శ్రీకృష్ణుడు రావడం శివధ్యానం జరిగేది తాండవమయ్యా అయ్యా శివతాండవ స్తోత్రం చేయవయ్యా అనడం ఆయన శివతాండవ స్తోత్రం చేయడం కైలాసానికి వెళ్ళడం పాశుపతం స్వీకరించడం మంత్రోపదేశపూర్వకంగా పాశుపాతాన్ని ఇవ్వడం అంతకుముందు ఇలాగ నాలుకలు గోయుచు విష విషజ్వాలలు నిగుడంగా ఉగ్ర సు సర్పద్వయము ఆభీలాకృతి నుండగా బిట్టలోకించి జనిత అద్భుతాత్మకులగుచుం ఈ మధ్యాన్ని మళ్ళీ చెప్పాడు ఇక్కడ రెండు పాములు అన్నాయా అనగానే ఆహా అన్నాడు ఆయన కూడా రెండు పాములు బో నాలుకలు క్రోయుచు ఇలాగ మెలికలు తిప్పేస్తూ మో ఉగ్రజ్వాలలు నిగూఢంగా ఈ కళ నాకు వచ్చింది కాపుడు సరిపోయింది కృష్ణుడికి వస్తే అమ్ము ఆయన అనమాట అసలు ఈయనకి కళ అనిపించే విధంగా చేసిన వాడే ఆయన కృష్ణుడు పక్కన ఉన్నాడనుకో కృష్ణుడికి రాలేదుగా కళ నాకే అనగానే స్వామి హాయిగా మురళీ మనోహరుడు ఆయనకి ఏమిటండి కానీ 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 నీ చోద్యం నువ్వు కానీ జీవుడు ఇలాగే ఉంటాడు దేవుడు అలాగే ఉంటాడులే అని చిరునవ్వు నవ్వుకుంటాడు మందస్పద మనోహరుడు అందుకని కృష్ణుడు పక్కన ఉన్నాడానికి తెలియదు కానీ అమ్మ బాబోయ్ రెండు భయంకరమైనటువంటి పాములు ఇలా మెలికెలు చుట్టేసేసి విషజ్వాలని గుడంగా ఆభీరాకృతి అమ్మో సర్పద్వయము ఉగ్ర సర్పద్వయము ఆభీరాకృతిని కూడా అమ్మో ఇలా మీదకు వచ్చేసాయి సరిగ్గా గమనించండి భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఒక యోగి ఆత్మజ్ఞానం కాదు మన్నించండి ఒక యోగిని ఒక యోగికి యోగశక్తులు ప్రసాదించదలుచుకున్నప్పుడు ఈ సర్ప పరీక్ష చేస్తాడు ఆ తర్వాత ఇది ఆత్మజ్ఞానం నీకు సరిగ్గా మన దగ్గర ఉన్నవారిలో మహానుభావులు సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు విశాఖపట్నం దగ్గర భీముల నివాసి ఆనందవనవాసి కాశీ అని అంటారు ఆనందవనం అని మళ్ళీ భీముల దగ్గర ఆనందవనం అని పేరెట్టారు ఆయన సాక్షాత్ కాశీ ఆయన శివుడు ఆయన సరిగ్గా చిన్నతనంలో మంత్రోపదేశాన్ని పొంది లక్షలు కోట్లు మంత్రజపం చేసినప్పుడు కొవ్వూరు గోదావరి తీరంలో తపస్సు చేశాడు ఆ మహానుభావుడు మన కళ్ళ ముందు ఉన్న మహానుభావుడు ఆ సరిగ్గా అన్ని రకాల విషయాలు వదిలిపెట్టేసి ఐశ్వర్యాలు సమస్తం అన్నీ వదిలేసేసి దానికోసమే మంత్రజపం అని అలా కూర్చుని ఆ గోదావరి తీరంలో చేస్తే సరిగ్గా ఆయన జీవిత చరిత్రలో ఉంది జన్మ కర్మచ కర్మచమే దివ్యం అని ఆయన జీవిత చరిత్ర బొమ్మలతో సహా ప్రకటించారు అభిమానులు అది చూశాను నేను నిజంగా మహాయోగి జీవితం అంటే ఇది కదా అనుకున్నాను సరిగ్గా ఆ గోదావరి తీరంలో అలా కూర్చోగానే ఆ రాత్రి తపస్సు ముగిసే ముందు గోదావరి నదిలోంచి ఏడు తరల పాము వచ్చింది ఆయన వేళకి ఏడు తరల పం భయపడకూడదు భయపడితే సిద్ధి జరగదు మంత్ర సిద్ధి జరగదు ఆయన చాలా స్థిర చిత్తంగా అలాగే ఉండేదొక నాకు తెలుసు ఇదంతా మాయ అనట బక్కగా ఉంటాడు మళ్ళీ ఆయన బక్క సన్నగా అది మహాయోగి స్థిర్ఘ సర్ప పరీక్ష చేస్తుంది అందుకే ఇక్కడ కూడా ఇది ఒక యోగ సిద్ధి ఇది ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు పాశుపతం అనేది ఇది యుద్ధం యుద్ధంలో ఒక ఆయుధం ఒక మంత్రసిద్ధి ఒక యోగ సిద్ధి కలిగే ముందు ఆ పరీక్ష సర్ప పరీక్ష ఉంటుంది ఇక్కడ ధనుర్బాణాలు ఇవ్వాలి కాబట్టి రెండు పాములు అక్కడ కొన్ని రకాల సిద్ధులు ఇవ్వాలి కాబట్టి ఏడు తరల పాము ఈ తేడా ఎప్పుడు అందుకే మీరు తిక్కనగారు పద్యం గమనించండి మహానుభవ నిజంగా ఆ పద్య నిర్మాణం పాము వెలుదిరిగినట్టే రాసివాడే నాలుకలు గ్రోయిచు విష జ్వాలలు నిగుఢంగా విషజ్వాలలు ఒకచోట పెట్టాల పోనే అదేదో సమాసంలో రెండు పాదాలంటే విష అటు ఉంది కదా అనొచ్చు తర్వాత చూడండి విషజ్వాలలు నిగుణంగా ఉగ్ర సర్పద్వయమాకృతి ఉండగా ఆ భీలాకృతి అంటే ఆ రెండో పాదం ఎవరు పెట్టి భీలాకృతి అని మూడో పాదంలో పెట్టాడు